పంచేంద్రోపాఖ్యానము. మౌద్గల్యుడనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య పేరు ఇంద్రసేన. ఇంద్రసేన అందగత్తె, ఆరోగ్యవతి, చెక్కు చెదరని యవ్వన పుకని. ఆ పైన కామలాలస. అయినా ఆమె పాతివ్రత్య విషయంలో ఏ ఒక్కరికి తీసిపోనిదై ఉండేది. మౌద్గల్యుడికి కుష్ఠువ్యాధి కలిగింది. అది ముదిరిపోయి చూడటానికే భయంకరంగా ఉండేవాడు. అయినా ఆమె పతివ్రతా ధర్మాన్ని విస్మరించకుండా సర్వోపచారాలు చేసేది. భర్త తినగా మిగిలిన ఉచ్చిష్టమే తినడం ఆమె నియమం. ఒకనాటి భోజన వేళ మౌద్గల్యుడి యొక్క బొటనవేలు రోగంతో కుళ్ళి కీళ్ళూడి విస్తరిలో పడిపోయింది. అయినా సరే ఆమె ఏవగించుకోకుండా దాన్ని పక్కకు పెట్టి ఉచ్చిష్టాన్ని భుజించింది. మౌద్గల్యుడు ఆనందించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు ఇంద్రసేన, స్వామి, నా పంచేంద్రియాలు కామంతో అల్లాడిపోతున్నాయి. మీరు ఐదుగురు యువకులుగా మారి నా కామం చల్లార్చండి. ఇదొక్కటే నా కోరిక అంది. మౌద్గల్యుడు తన తపోమహిమతో ఐదుగురు సుందర యువకులుగా మారి ఆమెతో చాలా కాలం రమించి తదుపరి ఆమె ముఖం చూడకుండా తపోలగ్నుడై పరమపదించాడు. కామం తీరని ఆ కాంతామణి కంటికి మంటికి ఏకదారగా దుఃఖిస్తూ అలాగే కాలం గడిపి అనంతరం కాలం చేసేసింది. మరుసటి జన్మలో ఆమె కాశీరాజ కుమార్తెగా ఆవిర్భవించింది. ద్విగుణీకృతమైన కామలాలసతతో కొట్టుమిట్టాడిపోతుంది. దురదృష్టవశాత్తు ఆ జన్మలో ఆమె కన్నెచెర విడవడలేదు. ఆ దుఃఖంతో ఆమె శివుడి కోసం తప్పించింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ పిల్ల పతిం దేహి అని ఒకే స్వరంలో 5 సార్లు ఆర్ధరించింది. తదాస్తు, వచ్చే జన్మలో నీకు 5 భర్తలు లభిస్తారు అన్నాడు శివుడు. ఆమె ఆశ్చర్యపోయింది. దేవా, భర్తను ఇమ్మని 5 సార్లు అడిగానే కానీ 5 భర్తలను ఇమ్మని అడగలేదు. కానీ నువ్వలా అనుగ్రహించావు. అదే తథ్యమైతే ఆ పతుల సహచర్య వేళ ప్రత్యేక శుశ్రూషాభాగము, కామేచ్ఛతృప్తి, నిత్య కన్యాత్వ సిద్ధి, సౌభాగ్య ప్రాప్తి కలిగేలా అనుగ్రహించు అంది. అలాగే నువ్వు వెళ్ళి ఇంద్రుడిని ఇక్కడికి తీసుకురమ్మన్నాడు శంకరుడు. కాశీరాజకుమారి ఆకాశగంగా తీరం చేరి అక్కడ దుఃఖిస్తూ కూర్చుని ఉంది. ఒకసారి ఇంద్రుడు ఆ వంకకు వచ్చి చూసి ఆమె దుఃఖానికి కారణం అడిగాడు. తనతో వస్తే చెబుతానంది. అతడామెను అనుసరించాడు. ఒకచోట ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి పాచికలాడుతున్నాడు. అతడు శివుడని గుర్తించలేని ఇంద్రుడు తనను గౌరవించనందుకు యువకుణ్ణి తోలనాడాడు. అందుకు అలిగిన అంబికాపతి ఇంద్రుడి దర్పం అణచాలని నిశ్చయించి అక్కడున్న హిమశిఖరాన్ని తొలగించి తెమ్మన్నాడు. ఇంద్రుడు అలా చేయగానే ఆ శిఖరం వెనుక అచ్చం అతని వలనే ఉన్న 4 ఇంద్రులు కానవచ్చారు. అప్పుడు శివుడు ఇంద్రుణ్ణి చూసి, ఇంద్ర, ఆ 4 కలిసి నువ్వు కూడా భూలోకంలో పుట్టు. మీరైదుగురు మానవులుగా జన్మించాలి అన్నాడు. అందుకు అమరేశ్వరుడు భయపడి, హే శివ, నేను అవతరిస్తే స్వర్గపాలనం చెడిపోతుంది. అందువల్ల నా అంశతో మరో ఇంద్రుణ్ణి వెలయిస్తాను. అతనితో కలిసి ఆ 4 కూడా భూమికి అవతరించమను అని కోరాడు. శివుడు అంగీకరించాడు. ఇంద్రుడు తన నుండి మరొక ఇంద్రుణ్ణి ఆవిష్కరించి తాను స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఏర్పడిన పంచేంద్రులు యమ, వాయు, ఇంద్రాశ్విని దేవతల ప్రేరణల వలన పంచపాండవులుగా జన్మించారు. ద్రుపదరాజ, ఆ పంచేంద్రుల స్వర్గలక్ష్మిని కుమార్తెగా అవతరించింది. కాబట్టి ఇతర ఆలోచనలు మాని పాంచాలిని పాండవులు 5 ఇచ్చి పరిణయం ఆచరించు అని వ్యాసుడు చెప్పగా ద్రుపదుడు నిశ్శాంకాకులిత హృదయుడై దేవేంద్ర వైభవంతో వివాహం జరిపించాడు. ముందుగా ధర్మరాజు, తదుపరి భీముడు, అనంతరం అర్జునుడు, పిదప నకులుడు, ఆకరుణ సహదేవుడు ఆమెను పాణిగ్రహణం చేశారు. ఆ 1 సంవత్సరం పాటు అక్కడే అలాగే ఉండిపోయారు.